ना कर सी कजूर मालक साजूर कपड़े हाँ हम ठीक नहीं गैस लग गया हेलो ये आ रही भाई ये करा जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना केसीआर गारु नायकत्वं अब्दुल्लाले केसीआर गारु नायकत्वं अब्दुल्लाले హరీశ్ చేతుల మీదుగా సంగమేశ్వర లిఫ్ట్ ప్రాజెక్ట్ ప్రారంభం అయినందున శుభ సూచనగా భావించి మా నియోజకవర్గంలో మొత్తం 56,000 ఎకరాలకు నీరు అందించే ప్రణాళికను సిద్ధం చేసిన ఘనత కేసీఆర్ గారికి మరి హరీశన్న గారికి మా ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే చంద్రబాబు గారన్న గారిది కృషి వల్ల ఈరోజు సకాలంలో అందరికీ అన్ని రకాలుగా అందించేటట్టుగా ఉద్దేశంతో ఈ ప్రణాళిక చేయబడింది కాబట్టి ఈ పనికి పురస్కరించుకొని అన్ని రకాలుగా ఆదుకున్న మా ఎమ్మెల్యే సాప్కి మాజీ ఎమ్మెల్యే చంద్రబాబు గారన్న గారికి హృదయపూర్వకంగా రైతుల పక్షాన మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం కాబట్టి ఈ గత వచ్చే 3 ఏళ్లలో సస్యశ్యామలం కానుంది కాబట్టి సంగారెడ్డి నియోజకవర్గం ఈ విధంగా చేయనున్న ప్రతి కుటుంబానికి కేసీఆర్ రైతు బాంధుడుగా రైతు బీమా ఇచ్చి అందరికీ సకాలంలో 15 రోజుల్లోనే బీమా 5 లక్షల బీమా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి రైతులను ధైర్యంగా ఉండమని దాంతోపాటు ధైర్యంగా వ్యవసాయం చేసి ముందుగా నడపాలనే ఉద్దేశంతో రైతు చేసిన పంటకు గిట్టుబాటు ధర ఇచ్చుకుంటూ గతంలో ఎప్పుడు ఏ విధంగా ఎవరు కూడా ఆదుకోని విధంగా ఉంటే ఇప్పుడు ప్రతి చివరి గింజ వరకు కొనే ప్రయాణికులుగా చేసి అందరికీ కొనేటట్టు మార్గం చేసిన ఘనత కేసీఆర్ గారు కాబట్టి ఈ విధంగా అందరికీ అందుబాటులో ఉన్న గవర్నమెంట్ మన ప్రభుత్వం కాబట్టి కేసీఆర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ జై తెలంగాణ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన రాష్ట్రంలో రైతులు చాలా సుఖ సంతోషాలతో వర్ధిల్లుతున్నారు గత ప్రభుత్వాలతో పోల్చితే ఎరువులు విత్తనాలు కావాలంటే పోలీస్ స్టేషన్లో టోకన్ తీసుకొని చెప్పులు లైన్లో పెట్టి క్యూలో నిలబడి హార్ట్అటాక్లు వచ్చి గుండెపోట్లు వచ్చి చనిపోయిన రోజులు ఉన్నాయి అటువంటి పరిస్థితిని మన కేసీఆర్ గారు తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతులకి పక్షపాతిగా చేస్తున్నాడు రైతుల పక్షపాతిగా చేస్తున్నాడు యూరియాకు డిఏపికి ఎరువులకు ఎలాంటి కొరత లేకుండా రైతులకు సకాలంలో అందుబాటులో ఉంటాడు చేస్తున్నాడు మరియు ధాన్యాన్ని మద్దతు ధర వేరే రాష్ట్రాల కంటే ఎక్కువ ప్రాముఖ్యతతో మద్దతు ధర కల్పిస్తూ రైతుల దగ్గర ధాన్యాన్ని ఎక్కడక్కడ క్లస్టర్ ఏర్పాటు చేసి ఎక్కువ నిల్వ ఉన్న చోట అక్కడే గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెట్టి ధాన్యాలు కొనుగోలు చేస్తున్నాడు కాబట్టి రైతు పక్షపాతిగా కేసీఆర్ ఎల్లకాలం నిలుస్తారు కాబట్టి మనం అందరము కేసీఆర్ గారికి మన జీవితాంతం రుణపడి ఉన్న తప్పు లేదని మనవి చేస్తున్నాం కేసీఆర్ గారికి పాలాభిషేకం చేసిన సందర్భం ఏమిటంటే సంగమేశ్వర ఎత్తిపోతల పథకము నిన్న కేసీఆర్ గారి ఆలోచన ఆయన సంకల్పము సక్సెస్ అయినందుకు హరీష్ రావు గారు వచ్చి మన లింగంపల్లి గ్రామంలో సర్వే గురించి కొబ్బరికాయ కొట్టడం జరిగింది దాన్ని పునస్కరించుకొని కృతజ్ఞత భావంగా ఈరోజు కేసీఆర్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది ఇవాళ రైతులకు అందరికి కూడా ఇదొక శుభసూచకమైనటువంటి పరిణామము ఇవాళ సదాశివపేట మండలంలో కొండాపూర్ మండలంలో సంగారెడ్డి కాన్స్టిట్యూన్సీలో 56,000 ఎకరాలకు నీరు అందుతుంది ఈ 3-4 సంవత్సరాలల్లో సస్యశ్యామలంగా అవుతుంది సదాశివపేట మండలం ఇందులో రెండో ఆలోచన లేదు ఇవాళ కేసీఆర్ గారు రైతు పక్షపాతి అనడంలో ఎలాంటి అభ్యంతరం కూడా లేదు ఎలాంటి తేడా కూడా లేదు ఇవాళ ఆయన రైతు ఒక రైతే కాదు ఇవాళ చదువుకోవడానికి కూడా సంగారెడ్డికి మెడికల్ కాలేజీ కూడా శాంక్షన్ చేసిండు అది మొన్ననే ప్రారంభోత్సవం కూడా శంకుస్థాపన కూడా చేసుకోవడం జరిగింది కాబట్టి ఈరోజు మన టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఇంకా ఏ రకమైనటువంటి కార్యక్రమాలు కానీ
చాలా బాగున్నాయి. గతంలో 70 సంవత్సరాలన్న ఏ ప్రభుత్వాలు చేయనటువంటి ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు చేస్తున్నాడు. రైతులకు బీమా ఇస్తున్నాడు, రైతు బంధు ఇస్తున్నాడు. ఈ రోజు రైతు ఎకరా రెండు ఎకరాల నెలకు ఇలా డబ్బులు పడ్డాయి అకౌంట్లలో. ఇలా ప్రతి ఒక్కరు సంతోషంగా ఉన్నారు. వర్షాకాలం డబ్బులు అందరికి వస్తున్నాయి. 20 తారీఖు లోపల ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు అందుతాయి. జై తెలంగాణ.